ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 41వ అధ్యాయము. చిత్రపటం యొక్క వృత్తాంతము: గుడ్డ పీలికలను తొలగించుట, గుడ్డ పీలికలను దొంగిలించుట, జ్ఞానేశ్వరి పారాయణము. గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములో చిత్రపటం యొక్క వృత్తాంతము చెప్పెదను. గత అధ్యాయంలోని విషయము జరిగిన 9 సంవత్సరములకు అలీ మహమ్మద్ హేమాడ్ పంత్ని కలిసి ఈ కథ అతనికి చెప్పాను. ఒకనాడు బొంబాయి వీధులలో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మవాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు విరాలాడదీచెను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమాడు పంతుకు ఆ పటం ఇచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడు అతడు బొంబాయిలో ఉన్న తన బావమరిదేగు నూరు మహమ్మద్ పీర్భాయి ఇంటిలో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవరునూ లేకుండిరి. అతడు ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహమాన్ బాబా, మౌలానా సాహెబు, మహమ్మద్ హుసేను, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములుండెను. వానిని కూడా కాలచక్రం విడువలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో ఉండెను. బాంద్రాలో ఆ పటములేలా బాధపడవలెను. పటములకు కూడా చావు పుట్టకలున్నట్లుండెను. పటములన్నయూ వాని వాని అదృష్టములను అనుభవించెను. కానీ సాయిబాబా పటము మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకొనెను. అది ఎట్లు తప్పించగలిగినో నాకింతవరకు ఎవరై చెప్పరైరి. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు, సర్వవ్యాపి అనియు, అనంత శక్తుడనియు తెలియచున్నది. అలీ మహమ్మద్ అనేక సంవత్సరముల క్రిందట యోగియగు అబ్దుల్ రహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుస్సేన్ థారియా వద్ద సంపాదించాడు. దానిని తన బావమరిదేగు నూర్ మహమ్మద్ పీర్భాయికి ఇచ్చాడు. అది అతని టేబుల్లో 8 సంవత్సరములు పడి ఉన్నది. ఒకనాడు అతడు దానిని చూచాను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకుని పోయి సజీవ ప్రమాణం అంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టాను. అందులో ఒకటి అలీ మహమ్మద్కి ఇచ్చాను. దానిని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టాను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో ఉండగా అతడు గురువు గారికి దీనిని కానుకగా ఇచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ను అతడి నుంచి తరిమివేసిరి. అతడు మిగుల విచారపడి ఎంతో చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడితే కాక గురువుగారి కోపమునకు అసంతృప్తికి కారణమయ్యాను కదా అని చింతించాడు. విగ్రహారాధన గురువుగారికి ఇష్టము లేకున్నది. ఆ పటమును అపోలో బందరకు తీసుకుని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకుని సముద్రములోనికి పోయి దానిని అక్కడ నీళ్లలో ముంచివేశాను. తన బంధువుల వద్ద నుంచి, స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి 6 పటములు వారిని కూడా బాంద్రా సముద్రంలో ముంచెను. ఆ సమయమున అలీ మహమ్మద్ తన బావమరిది ఇంటిలో ఉండెను. యోగుల పటములను సముద్రములో పడవేసినచో తన వ్యాధి కుదురుడని బావమరిది చెప్పెను. ఇది విని అలీ అహ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నింటినీ సముద్రంలో వేయించెను. 2 నెలల తరువాత అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వెళ్ళే గోడ మీద ఉండడం చూచి ఆశ్చర్యపడ్డాడు. తన మేనేజర్ పటములని తీసివేసి బాబా పటమును ఎట్లు మరచెనో అతనికే తెలియలేదు. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్నా తన బావగారు దానిని చూచినచో దానిని కూడా నాశనము చేయనని భయపడెను. దానిని ఎవరికి ఇవ్వబలను? దానిని ఎవరు జాగ్రత్త పరచెదరు? దానిని శుభ్రముగా ఎవరు ఉంచగలరు అనే విషయమును ఆలోచిస్తూ ఉండగా సాయిబాబాయే ఇస్ము ముజావర్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారం చేయవలసిందని తోచినట్లు చేశారు. అలీ మహమ్మద్ ఇస్ము ముజావర్ను కలుసుకుని జరిగినదంతయు చెప్పాడు. ఇరువురు బాగా ఆలోచించి ఆ పటమును హేమాడ్ పంతుకు ఇచ్చుటకు నిశ్చయించారు. అతడు దానిని జాగ్రత్త పరచనని తోచెను. ఇద్దరును హేమాడ్ పంత్ వద్దకు పోయి సరి అయిన కాలంలో దానిని బహూకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలు ఎలా నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయుండునో వారిని బాబా ప్రేమించుటయే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితములుగా చేయుచుండిరని రాబోవు కథ వలన తెలియను. గుడ్డ పీలికలను దొంగలించుట, జ్ఞానేశ్వరి చదువుట.
బీవీ దేవు దహనలో మామలతదారు. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదువువలనని చాలా కాలం నుంచి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుంచి కొన్ని భాగములను పారాయణము చేయుచుండెను. కానీ జ్ఞానేశ్వరుని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుటచే పారాయణము ఆగిపోవుచుండెను. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుంచి తన స్వగ్రామమగు పౌండకు వెళ్ళెను. ఇతర గ్రంథములన్నీ అతడు చదవగలిగాను. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సును ప్రవేశించుటచే చదువులేకుండెను. అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగు చేసినప్పుడే దానిని చదువుమని, వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించదననియు అంతవరకు దానిని తెరువుననియు నిశ్చయము చేసుకునెను. అతడు 1914 ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడీ వెళ్ళెను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటువాయని బాపూసాబ్ జోగు దేవుగారిని అడిగాను. దేవు తనకు అట్టి కోరిక గలదనియు, కాని దానిని చదువుటకు శక్తి చాలకుండాననియు బాబా ఆజ్ఞాపించడంతో దాన్ని ప్రారంభించదననియు చెప్పాను. అప్పుడు జోగ్ ఒక పుస్తకమును తీసుకుని బాబాకి ఇచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చెదరనియు, అప్పటి నుంచి నిరాటంకముగా చదువు వచ్చుననియు దేవుకు సలహా ఇచ్చాను. బాబాకు తన ఉద్దేశము తెలియను కనుక దేవుగారు అట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా, దాన్ని పారాయణ చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేరా అన్నారు. దేవు బాబాను దర్శించి 1 రూపాయి దక్షిణనిచ్చెను. బాబా 20 రూపాయలు దక్షిణ అడుగగా దాన్ని చెల్లించెను. ఆనాడు రాత్రి బాలకరాముడను వారిని కలుసుకొని అతడు బాబా యందు భక్తిని, వారి అనుగ్రహము ఎట్లు సంపాదించినని ప్రశ్నించెను. మరుసటి దినం హారతి పిమ్మట అంతయు తెలిపెదనని అతడు బదులిచ్చెను. ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని 20 రూపాయలు దక్షిణ ఇమ్మనను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీదు నిండా జనులు నిండి ఉండుటచే దేవు ఒక మూలక పోయి కూర్చుండెను. బాబా అతనిని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చునమనియను. దేవు అట్లనే చేశెను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తరువాత దేవు బాలకరామును చూచి అతని పూర్వ వృత్తాంతముతో పాటు బాబా అతనికి ఏమేమి చెప్పెను, ధ్యానమును ఎట్లు నేర్పిరో అని అడుగుగా బాలకరాముడు వివరమును చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠరోగ భక్తిని పంపి దేవుని తీసుకుని రమ్మనెను. దేవు బాబా వద్దకు పోగా ఎవరితోనేమి మాట్లాడుచుంటువని బాబా అడిగాను. బాలకరామునితో మాట్లాడుచుంటునెనియు, బాబా కీర్తిని వినుచుంటునెనియు అతడు చెప్పాను. తిరిగి బాబా 25 రూపాయలు దక్షిణ అడిగాను. వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించాను. అతనిని బాబా లోపలికి తీసుకుని పోయి స్తంభం వద్ద కూర్చుండి, నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగిలించితివెందుకు అన్నారు. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గూర్చి ఏమీ తెలియదని చెప్పాను. బాబా అతనిని వెదకమనెను. అతడు వెదకెను, కానీ అతడు ఏమీ దొరకలేదు. బాబా కోపగించి ఇలా అన్నారు, ఇక్కడ ఇంకెవరూ లేరు, నీ ఒక్కడవే దొంగవు, ముసలితనముచే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా అని కోపగించారు. బాబా మతి చెడిన వారి వలె తిట్టి కోపగించి చీవాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను. దేవు తాను చటకా దెబ్బలు కూడా తినుడేమో అనుకున్నారు. 1 గంట తరువాత బాబా అతనిని వాడాకి వెళ్ళమనెను. దేవు అత్తటికేగి జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియచేశాను. సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపాను. ముఖ్యంగా దేవును రమ్మనెను. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును, గాని అతడు దొంగిలించుడిచే నేనట్లు పలకవలసి వచ్చెను అని బాబా చెప్పారు. తిరిగి బాబా 12 రూపాయల దక్షిణ అడిగారు. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేశాను. బాబా ఇలా అన్నారు, ప్రతిరోజు జ్ఞానేశ్వరుని చదువుము, పోయి వాడాలో కూర్చుండెము, ప్రతి నిత్యము కొంచెమైనను క్రమం తప్పక చదువుము, చదువుచున్నప్పుడు దగ్గరనున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము, నేను నీకు జలతారు సెల్లానిచ్చుటకు గాని ఇచ్చట కూర్చుని ఉన్నాను, ఇతరుల వద్దకు పోయి దొంగిలించేది వేళ నీకు దొంగతనమునకు అలవాటు పడవలని ఉన్నదా ఏమి అన్నారు బాబా. బాబా మాటలు విని దేవు ఎంతో సంతోషించెను.
బాబా తనను జ్ఞానేశ్వరుని ప్రారంభించమని ఆజ్ఞాపించిననియు తనకు కావలసినదేదో అది దొరికిననియు అప్పటి నుంచి తాను సులభముగా చదువుగలననియు అనుకున్నారు. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం అనొచ్చెను. తాను శరణు వీడని కనుక తనని బిడ్డగా నుంచి జ్ఞానేశ్వరు చదువుటలో తోడ్పడవలసిందని బాబాను వేడుకొనెను. పీడికలు దొంగలించుట అనగా ఏమో దేవు అప్పుడు గ్రహించెను. బాలకరామును ప్రశ్నించుటయే గుడ్డ పీలికలు దొంగలించుట. బాబాకు అట్టి వైఖరి ఇష్టము లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చుటకు తామే సిద్ధముగా ఉండిరి. ఇతరులను అడుగుటకు బాబాకు ఇష్టము లేదు. అందుచే అతని బాధించి చికాకు పెట్టెను. అదీ కాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకునవరనియు ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు చెప్పెను. దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతృప్తితో ఇంటికి వెళ్ళెను. ఆ సంగతి అంతయుతో సమాప్తము కాలేదు. బాబా చదువుమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు. ఒక సంవత్సరం లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వారి అభివృద్ధి కనుగొనెను. 1914వ సంవత్సరము ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారము ఉదయము బాబా స్వప్నములో సాక్షాత్కరించి పయ్యంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుతున్నదా లేదా అని అడిగారు. లేదు అని దేవు జవాబిచ్చాను. అప్పుడు బాబా ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావు అన్నారు. దేవు కండ్ల తడిపెట్టుకుని నీ కృపను వర్షింపనిదే పారాయణము చికాకుగా ఉన్నది, బోధపడేది చాలా కష్టముగా ఉన్నది, నేను దీన్ని నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. అప్పుడు బాబా చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు, నా ముందర చదువు, నా సమక్షమున చదువుము. ఏమి చదువు వరిను? ఆధ్యాత్మ చదువుము. పుస్తకము తీసుకుని వచ్చుటకు దేవు వెళ్ళెను. అంతలో మెలకువ వచ్చి కండ్లు తెరిచెను. ఈ దృశ్యమును చూచిన పిమ్మట దేవుకి ఎంత ఆనందము సంతోషము కలిగినెను. శ్రోతలే గ్రహింతురుగాక. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 41వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.